విశాఖలో ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి కొండ ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. విశాఖ నగరం గోపాలపట్నంలో భారీ వర్షానికి ఇళ్లు ప్రమాదకర స్థితికి చేరుకున్నాయి. కొండపై ఉన్న ఇళ్ల కింద మట్టి జారిపోతూ ఉండడంతో ఇళ్లు కూలిపోయే స్థితికి చేరుకున్నాయి. దీంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. గోపాలపట్నంలో ప్రమాదకర స్థాయిలో భారీ వర్షాలకు వరదలకు కొండ ప్రాంతాల్లో నివాసముంటున్నటువంటి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కొండ చర్యలు ఏ క్షణానైనా విరిగిపడే అవకాశం ఉంటుంది. విశాఖ నగరం గోపాలపట్నంలో భారీ వర్షాలకు కొన్ని చోట్ల ఇళ్లు ప్రమాదకర స్థితికి చేరుకున్నాయి. పురాతన ఇళ్లు ముఖ్యంగా వర్షం నీటితో నానుతూ ఉండడంతో ఇవి ప్రమాదకర స్థితికి చేరుకున్నాయి. కొండపై ఉన్నటువంటి ఇళ్ల కింద మట్టి పూర్తిగా జారిపోతోంది. ఇళ్లు కూలిపోయే స్థితికి చేరుకున్నాయి. దీంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతూ ఉన్నారు. విశాఖలో ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి కొండ ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీనికి సంబంధించి విశాఖ నుంచి చిరంజీవిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చిరంజీవి, వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు పంపిస్తున్నారా? ఎస్ దేవి, గత కొద్ది గంటల నుంచి కూడా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి విశాఖలోని కొండవాళ్ళ ప్రాంతాలు మిగతంగా చాలా వరకు బాగా తడిచిపోవడంతో అక్కడ ఉన్నటువంటి మట్టి అంతా కూడా కొట్టుకుపోతుంది. ఈ నేపథ్యంలోనే ఆ కొండపైన ఇల్లు ఉంటున్నటువంటి పరిసర ప్రాంతాలు అన్ని కూడా మట్టి జారిపోవడంతో ప్రమాదకరమైనటువంటి స్థితిలో చేరుకున్నాయి. ప్రస్తుతం మనం గోపాలపట్నంలో ఉన్నటువంటి రామకృష్ణ నగర్ పరిసర ప్రాంతాలు మనం చూడవచ్చు. ఒకసారి ఆ కొండపైన ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా సుమారు ఒక 10 నుండి 20 ఇల్లు ఆ పైన ఉన్నాయి. అవన్నీ కూడా మరొక భారీ వర్షం కురిస్తే మాత్రం ఆ మట్టి అంతా కూడా జారిపోయి కిందకి ఇళ్లన్నీ కూడా ఒరిగిపోయే ప్రమాదం కనిపిస్తుంది. ఇప్పటికే ప్రమాదాన్ని గమనించినటువంటి అధికారులు వీళ్ళంతా కూడా అక్కడ ఇంట్లో ఉంటున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించి మిగతా ప్రాంతాలకు సురక్షితంగా తరలించారు. ఏ క్షణానైనా సరే అది కూలిపోయే ప్రమాదం కనిపిస్తుంది. మనం చూస్తున్నాం అవి కూడా చిన్న చిన్న ఇల్లు కాదు, అపార్ట్మెంట్ల వైపు ఉన్నటువంటి పైన ఉన్నాయి. ఇవి గనక ముందు వరుసలో ఉన్నటువంటి ఇళ్ళన్ని కూడా కూలిపోతే మనం లైవ్ లో చూస్తున్నాం. అక్కడ మెల్లమెల్లగా ఆ మట్టి అంతా కూడా కిందకి జారుతూనే ఉంది. మరోవైపు అక్కడ ఉంటున్నటువంటి రామకృష్ణ నగర్ ఉంటున్న పరిసర ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బిక్కుబిక్కుమంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఇల్లు కనుక కూలిపోతే సుమారు 50 అడుగుల కింద వరకు కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. అదంతా కూడా మొత్తంగా కొలాప్స్ అయిపోయే అవకాశం ఉంటుంది. రామకృష్ణ నగర్ ఏరియాలో కాళీమాత టెంపుల్కి వెళ్లే రోడ్లో ప్రస్తుతం అయితే మనం దృశ్యాలు చూస్తున్నాం. ఈరోజు ఉదయం కూడా గవరకంచరపాలెంలో ఒక గోడ కూలిపోయి దాని కింద వాహనాలన్నీ కూడా చాలా వరకు ఉండిపోయేవి. త్రుటిలో ఒక పెద్ద ప్రమాదం తప్పింది. వినాయక మండపంలో ఉన్నటువంటి చిన్నపిల్లలు వాళ్ళంతా కూడా సురక్షితంగా బయటపడ్డారు, లేదంటే వాళ్ళకు కూడా గాయాలయ్యేవి. మరోవైపు ప్రశ్న చూస్తున్నాం, నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. వర్షం కురుస్తుంటే ఇక్కడ పరిస్థితి మనం ఒకసారి చూస్తున్నాం. ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా, ఎప్పటి నుంచి ఇదంతా ఉంది? ఇప్పుడు 2000లో జరిగింది, 2004లో జరిగింది అండి. బ్యాక్ పైన సుమారుగా ఒక 50 ఇళ్ళు ఉంటాయి. పడుతుంది అండి, ఒకటి అలాగా డేంజర్ జోన్ లో నాలుగు ఖాళీ చేస్తాం, చివరి నుంచి ఖాళీ చేస్తాం. ప్రస్తుతం మనం చూస్తున్నాం వర్షాలు భారీగా కురుస్తుండటంతో పైన ఉన్నటువంటి కొండ ప్రాంతంలో ఉన్నటువంటి మట్టి అంతా కూడా పడిపోతుంది. కింద పడిపోయి ఈ విధంగా ప్రమాదకరంగా ఏర్పడింది. ఒకవేళ ఆ ఇల్లు కూలిపోతే ఆ కింద ఉన్నటువంటి వర్షలో ఉన్నటువంటి ఆ ఇల్లు కూడా కూలిపోయే అవకాశం ఉంటుంది. మరోవైపు స్థానికులంతా కూడా అక్కడ ఆ ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఖాళీ చేశారు. ముందు వరుసలో ఉన్న ఇల్లు కూలిపోతే వెనక వరుసలో ఉన్నటువంటి వాటి మీద కూడా ప్రభావం చూపుతుంది. ఇక్కడ రాళ్లు కొంచెం ఉండడంతో కొండకి అనుకుని అవి కొంచెం సపోర్ట్ ఉండడంతో ఇప్పటివరకు ఉన్నాయి. ఇక మరొక గంటలో భారీ వర్షం కనుక ఒకసారి కురిస్తే మాత్రం ఆ మట్టి అంతా కూడా కరిగిపోయి ఆ ఇల్లు ఇవన్నీ కూలిపోయే పరిస్థితి ఉంటుంది. మరోవైపు అధికారులు కూడా యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాల్సిన చర్యల మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే విశాఖలో కురుస్తున్నటువంటి ఈ భారీ వర్షాలకి ఈ విధంగా బాగా తడిసిపోవడంతో కొన్ని పురాతన బిల్డింగ్లన్నీ కూడా ఈ విధంగా కూలిపోయే స్థితిలో ఉంటున్నాయి. మరోవైపు అక్కడ ఉంటున్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు అధికారులు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారు. భారీ వర్ష సూచన ఉండడంతో అందరినీ ఇప్పటికే అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం గోపాలపట్నం రామకృష్ణ నగర్ లో మనం చూస్తున్నాం. ఈటువంటి పరిస్థితి నెలకొంది, అది ఏ క్షణాన కూలిపోతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. మరోవైపు అక్కడ ఉంటున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు చేరవేసే ప్రయత్నం అయితే కొనసాగుతుంది దేవి. ఆల్రైట్ చిరంజీవి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. గోపాలపట్నంలో ప్రమాదకర స్థితిలో కొండలపై నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. కొండలపై కూలిపోయే స్థితిలో ఇళ్ళున్నాయి, ఎందుకంటే ఆ ఇంటి కింద ఉన్నటువంటి మట్టి మొత్తం జారిపోతోంది. దీంతో
ప్రమాదకర స్థితిలో ఉంది. ఆ ప్రాంతమంతా కూడా అధికారులు తక్షణ చర్యలకు పూనుకున్నారు. కానీ ఎగువ నుంచి భారీ వర్షం కురవడంతో కొంత ఆటంకంగా ఉంది. మనం చూస్తున్నాము ప్రజలు ఇళ్ళు వాకిళ్ళు వదిలి బయటకు వస్తున్న దృశ్యాలు చూస్తున్నాము. కొండలపై పెద్ద పెద్ద భారీ భవనాలు నిర్మించారు. అయితే ఆ భారీ భవనాల కింద ఉన్నటువంటి మట్టంతా కూడా జారిపోతూ ఉంది. కొండ ప్రాంతం కావడంతో దీంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు ప్రజలు.